Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan kotta vyuham, aa rendinti mede focus. YCP adhineta Jagan ennikalaku ippati nunche siddhamavutunnaru. మెజారిటీ వర్గాలను తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డారు. అందులో సక్సెస్ అయితే మరోసారి అధికారంలోకి రావచ్చన్న అంచనాలో జగన్ ఉన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా విడిపోయి ఎన్నికలలో కీలక భూమిక పోషిస్తారు. అలాగే మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తారు. అందుకే మహిళలను పార్టీకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. తొలి నుంచి అక్క చెల్లెమ్మలంటూ జగన్ చేసిన నినాదమే ఆయనను మొదటిసారి అధికారంలోకి తెచ్చింది. మహిళలు ఎక్కువ శాతం మంది ఓటింగ్లో పాల్గొంటారు. వారు సాలిడ్గా ఓటు చేస్తే విజయం ఖాయమవుతుంది. అందుకే జగన్ మహిళలను ఆకట్టుకునేందుకు మరికొన్ని పథకాలను రూపొందించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. దీంతోపాటు మద్య నిషేధం విషయంలో కూడా జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక జిల్లాల విభజన కూడా తనకు కలిసి వస్తుందన్న అంచనాలో జగన్ ఉన్నారు. ఏపీ ఏర్పడిన సుదీర్ఘకాలం తర్వాత జగన్ తాను చెప్పినట్లు జిల్లాలను విభజించారు. 13 జిల్లాలున్న ఏపీని 26 జిల్లాలుగా మార్చారు. ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడక్కడ అసంతృప్తులు సహజమే. కానీ అసంతృప్తికి మించి పార్టీకి ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్రలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న భావనలో ఉన్నారు. మరోవైపు కాపు సామాజిక వర్గం ఓట్లు గత ఎన్నికలలో కొంత వైసీపీకి ప్లస్ అయినా ఈసారి ఆ సామాజిక వర్గంపై జగన్కు పెద్దగా ఆశలు లేవు. అందుకే బీసీ మంత్రాన్ని జగన్ తరచూ జపిస్తున్నారు. బీసీలలో కనీసం 70% ఓట్లు తన వైపు తిప్పుకోగలిగినా మరోసారి వైసీపీ విజయం ఖాయమని విశ్వసిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేసి ఫలితాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. మరి జగన్ ఈ ఎన్నికల యుద్ధతంత్రం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.